హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసుకున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లాగీ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతిలాగే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగే నాకు కాఫీ టీ తాగే అలవాట్లేదండి ఎప్పుడైనా తాగాలి అనిపిస్తే మాత్రం పని కొద్దిగా అయిపోయిన తర్వాత రిలాక్స్గా కొద్దిగా కాఫీ తాగుతాను మా వారికి టీపీ టీ ఇచ్చేసిన తర్వాత ఇక పనులు స్టార్ట్ చేశాను అంటే సిక్స్ థర్టీ లోపు నా మార్నింగ్ రోటీన్ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడైతే కనుక కిచెన్లో పనులు స్టార్ట్ చేశాను ఇడ్లీ పిండి అయితే కనుక కొద్దిగానే ఉంది ఈవినింగ్ పిల్లలకి ఏమైనా సరే అంటే టిఫిన్ లాగా లేదా స్నాక్స్ లాగా చేయొచ్చు అని చెప్పేసి ఆ పిండిని అలానే ఉంచేసాను నిన్న నైట్ మాత్రం పెసలు నానపెట్టాను పెసలు ఎప్పుడైనా సరే నేను నానబెట్టి వాటిని గ్రైండ్ చేసి డైరెక్ట్గా దోశలు వేయనండి పెసలు నానబెట్టినప్పుడు అంటే రెండు గ్లాసులు పెసలు వేస్తే కనుక ఒక గ్లాసు బియ్యం వేస్తాను ఇలా వేస్తే కనుక పెసరట్లు మెత్తగా రాకుండా కొద్దిగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి వీటిలోకి కొద్దిగా ముక్కలు పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసి గ్రైండ్ చేసేస్తాను అంటే మిక్సీ పట్టేస్తానండి గ్రైండర్లో మాత్రం వెయ్యను ఈ మిక్సీలో కూడా ఈ పెసలు బియ్యం బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టనండి కొద్దిగా బరక బరక్గా ఉండేట్టుగానే పిండి పడతాను ఇక ఇది గ్రైండ్ చేసేసి సారీ మిక్సీ పట్టేసేసి ఈ గిన్నెలో పక్కన పెట్టేస్తాను ఇలా పక్కన పెట్టిన తర్వాత ఒక గంట గంటన్నర అంటే పిండి కొద్దిగా నానిన తర్వాత ఇక అప్పుడే నేను దోశలు వేస్తాను ఈ పిండిని రేపు మార్నింగ్ వేసుకుంటే కనుక దోశలు ఇంకా చాలా బాగా వస్తాయి కానీ ఇప్పుడు మార్నింగ్ టిఫిన్కి కావాలి కదా ఇక పట్టేసి పక్కన పెట్టేశాను టైం అయితే కనుక కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీన్ అయింది నిన్న నేను మెట్లు ఉడిస్తే కిందకి వెళ్తుంటే ఆంటీ అన్నారు రేపు మార్నింగ్ నేను సెవెన్ కల్లా ఒడియలు పెడదాం అనుకుంటున్నాను అని అన్నారు పెట్టమని పిలవలేదు కానీ కానీ పిలిచినట్టే అనుకున్నా నేను ఇక అందుకని ఆంటీ ఒక్కళ్ళే వడియాలు పెడుతుంటే ఆ కొద్దిగా హెల్ప్గా అవుతుంది అని చెప్పేసి వచ్చి ఇక్కడ వడియాలు పెట్టేస్తున్నాను ఇద్దరం కలిసి పెట్టాం కాబట్టి ఈ వడియాలు ఒక ట్వంటీ మినిట్స్లో అంటే పిండి వడియాలే కదా సారీ సగ్గుబియ్యం వడియాలు ఇవి చాలా ఈజీగా తొందరగానే పెట్టేశాను ఇక ఆ వడియాలు పెట్టేసేసి ఒక హాఫ్ అన్ అవర్లో మాత్రం నేను పైకి వెళ్ళిపోయి మళ్ళీ నా పళ్ళు అనేవి నేను స్టార్ట్ చేశాను నేనైతే కనుక వడియాలు పెట్టను నాకు అమ్మ పెట్టిస్తారు అలానే అత్తయ్య గారు కూడా వడియాలు పెట్టిస్తారు కాబట్టి ఇక నేను ఈ సమ్మర్లో ఎప్పుడు ఇంతవరకు అయితే వడియాలు పెట్టలేదు కానీ ఈ సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం వంట అనేది నేను మార్నింగే చేసేస్తున్నాను అంటే లోపు చేస్తున్నాను దీనికి కారణం కూడా ఏంటి అంటే మా వారికి లంచ్ బాక్స్ నేను ఎయిట్ థర్టీ కల్లా ఇవ్వాలి కాబట్టి ఇక ఒక్కరికే వంట చేయకుండా ఇంట్లో అందరికీ అది కూడా రెండు కుట్ల వచ్చేటట్టే వంట చేయడం స్టార్ట్ చేశానండి అంటే లెవెన్ లేదా ట్వెల్వ్కి వంట చేయాలంటే మాత్రం ఆ వేడికి కిచెన్లో ఉండాలనేది చాలా కష్టంగా ఉంటుంది కిచెన్లో చేసే చిన్న చిన్న పనులు అయితే కనుక చేయటాకి ఏమీ అనిపించదు కానీ ఈ స్టవ్ దగ్గర ఉండి వంట చేయాలంటే మాత్రం కొద్దిగా కష్టంగానే ఉంటుంది అందుకని కొద్దిగా చల్లగా ఉన్నప్పుడే మార్నింగ్ ఎయిట్ లోపు ఈ వంటలన్నీ కంప్లీట్ చేసేసుకుందాం అని చెప్పేసి మార్నింగే స్టార్ట్ చేసేసాను నేను దాదాపుగా ఇది కూడా అయిపోవస్తుంది అలానే నన్ను లాస్ట్ వేడియోస్లో చాలామంది పొటాటో ఫ్రై మీరు ఎలా చేస్తారో చూయించక అన్నారు నేను రిటర్న్ రిప్లై కూడా రేపు ఫ్రైడే వీడియో పోస్ట్ చేస్తానని చెప్పాను కానీ ఈ వీడియో మా నేను తీసుకుంటే చాలా రోజులైందండి అందుకనే ముందు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా మీరు అడిగిన ఫ్రై మాత్రం నేను నెక్స్ట్ వీడియో ట్రై అయినా సరే చూపిస్తాను ఇలాంటి ఫ్రై చేసేటప్పుడు నేను కాలింపు గింజలు కూడా వేయండి రెండు స్పూన్లు నూనె వేసేసి కళాయి బాగా హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కలు లేదా గోరుచిక్కుళ్ళు అరటికాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు అలానే దొండకాయ ముక్కలు ఏవైనా సరే వేసేసి ఆ ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా కొబ్బరి ఉప్పు కారం వేసి ఇంట్లో ఉంటే జీడిపప్పు లేదా కొద్దిగా శనగగింజలు కూడా ఫ్రై చేసేసేసి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేస్తాను కర్రీ చాలా బాగుంటుంది బంగాళదుంప అరటికాయ మాత్రం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు కారం వేసేసి లాస్ట్లో కరివేపాకు వేసేస్తాను అది కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసేసి ఒక గిన్నెలోకి మార్చేటప్పుడు వేడిగా ఉంటే కనుక వెంటనే మూత పెట్టకుండా ఆ వేడి చల్లారిన తర్వాతే మూత పెట్టాలండి ఒకవేళ వేడిగా ఉన్నప్పుడు మూత పెడితే కనుక ఫ్రైలు అనేవి కొద్దిగా మెత్తబడిపోయి అంటే క్రిస్పీగా లేకుండా ఉంటాయి అందుకని నేను ఇలా మూత పెట్టేసి అంటే ఇక వంట పైన మాత్రం అయిపోయింది లోపల మావయ్య గారు ఫోన్ చేశారు ఒకసారి కిందకి రండి అని చెప్పేసి విశాల్ కిందకి వెళ్ళాడు ఏదో బ్యాగ్ తీసుకొని వచ్చారు ఇక తీసుకొని అయితే కనుక పైకి వచ్చేసాడు సరే అంటే అత్తయ్య ఏదో పంపించి ఉంటారు అనుకున్నాను ఇక ఈలోపు సాంబార్ కూడా అయిపోయినాయి కదా నేను ఎప్పుడైనా సరే సాంబార్ అయిపోయిన తర్వాతే కొత్తిమీర కరివేపాకు వేస్తానండి వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టి అలా ఉంచేస్తాను ఆ కొత్తిమీర కరివేపాకు వాసన అనేది చక్కగా మనం సాంబార్ పోసుకునేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అలానే ఉంటుంది ఇక నేను ఒకసారి కలిపేసేసి మూత పెట్టేశాను అంటే నైట్ వరకు కూడా చక్కగా కర్రీస్ మాత్రం అయిపోయినాయి ఇప్పుడు చెప్పాం కదా మామయ్య గారు వచ్చారని చెప్పేసి వచ్చేటప్పుడు కొద్దిగా చికెన్ తీసుకొని అలానే మామిడిపళ్ళు తీసుకొని వచ్చారు మామిడిపల్లి అయితే కనుక కొనలేదండి రసాలు అంటారు చూసారా అవే ఇవి తర్వాత ఇవి మాత్రం కొద్దిగా పచ్చిగా ఉన్నాయి ఏదన్నా పచ్చడి చేద్దాం పప్పులో వేద్దాం అనుకుంటే మాత్రం ఇవి బంగినపల్లి కాయలు అనుకుంటాం సరే అలానే పెట్టేద్దాం పండుతాయి అనుకుని పెట్టేశాను ఇప్పుడు చికెన్ అయితే కనుక శుభ్రంగా కడిగేసేసి దాంట్లో అల్లం వెల్లి పేస్ట్ కారం పసుపు సాల్ట్ కొద్దిగా గరం మసాలా నిమ్మకాయ అంటే నిమ్మరసం కూడా పిండేసేసి లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం కలిసేటట్టుగా బాగా కలిపేస్తున్నాను నేను పెరుగు మాత్రం వేయరండి పెరుగు కనుక వేస్తే ఆ కర్రీ చపాతీలోకి మాత్రమే బాగుంటుంది రైస్లోకి బాగుండదు అంటే నాకు అలా ఇష్టం ఉండదు అందుకని పెరుగేయకుండా ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలిపేసేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఈ రెండు కర్రీస్ ఉన్నాయి కాబట్టి ఇక నైటే చికెన్ చేద్దాము అని అనుకోని అది కాక ఇలా ఉప్పు కారం మసాలాలో నాణ్య చికెన్ అయితే కనుక ఈవినింగ్ వండుకుంటే బాగుంటుంది అది కూడా తొందరగా ఉడికిపోతుంది ఇక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశారా అసలు ఈ చికెన్ తెచ్చింది తెప్పించుకుంది విహాసేనండి ఎందుకో తెలుసా తను ఈ సమ్మర్లో సిక్స్ ప్యాక్ వేయాలంటండి ఇలా కష్టపడుతున్నాడు మార్నింగ్ లేచి మొన్న మొన్న ఫ్యామిలీ మెంబర్ ఎవరో అక్క పిల్లలు ఎలా ఉన్నారు విశాల్ విహాస్ ఏం చేస్తున్నారని చెప్పేసి విశాల్ అయితే టైంకి టీవీ చూస్తున్నాడు విహాస్ అయితే కనుక ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు ఇవి మాత్రం వాళ్ళ ఫాదర్తో గొడవ చేసి మరీ కొనిపించుకున్నాడు ఇవైతే కనుక తన బర్త్డే నేను గిఫ్ట్గా ఇచ్చాను మిగతా ఈ మాత్రం వాళ్ళ ఫాదర్తో బయటికి వెళ్ళి కొనుక్కొని వచ్చాడండి కానీ చక్కగా మార్నింగ్ అంటే సెవెన్ సెవెన్ థర్టీకి లేచినా సరే తను ఈ వర్కౌట్ చేసుకొని మాత్రం మిగతా తన డే అనేది స్టార్ట్ చేస్తున్నాడు ఇలా వర్కౌట్ చేసేటప్పుడు కంపల్సరీగా చికెన్ ఎగ్గు పాలు ఈ మూడు కంపల్సరీగా ఉండాలంట ఇవి రోజు నాకు చెప్తూనే ఉంటాడు నాలుగే తిని కొద్దిగా హెల్త్ కేర్ ఎక్కువ విషయాలు అయితే కనుక ఇవేమి పెద్దగా పట్టించుకోడు తన వేలో తను వెళ్ళిపోతూ ఉంటాడు అంటే తనకి ఏది నచ్చితే అది చేసేస్తూ ఉంటాడు ఫ్రిడ్జ్లో చూస్తే పుచ్చకాయ ముక్క చిన్నది ఒకటి ఉందండి దాన్ని నేను ఇలా జ్యూస్గా చేసేసి నేను ఆఫ్టర్నూన్ తాగుదామని చెప్పేసి ఒక జార్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను పిల్లలకైతే కనుక అంటే విహాస్ అయితే కనుక ఈ ఎందుకో అన్ని జ్యూసెస్ తాగుతాడు కానీ ఈ పుచ్చకాయ జ్యూస్ తాగడు కొద్దిగా అరిస్తే తాగుతాడు కానీ అంత ఇష్టంగా తాగడు సరేలే అని చెప్పేసి ఇలా ఐస్ లాగా చేసేసి వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి ఈ జైలో పోసేసి ఇంకా ఇదైతే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బహుశా అంటే ఇది అవ్వటానికి కూడా దాదాపు ఫైవ్ సిక్స్ అవర్స్ పడుతుంది సరే అని చెప్పేసి దీన్ని ఇక డీప్లో పెట్టేసేసి ఇక వాళ్ళకి ఇప్పుడైతే కనుక టిఫిన్ వేసేస్తున్నాను అన్నట్టు ఇందాక నేను మాట్లాడుతూ అంటే విహాస్ గురించి మాట్లాడితే టాపిక్ కాపేసాను కదా అసలు మార్నింగ్ లేచిన తర్వాత నాకు చికెన్ కావాలి అని అడిగాడు నేను ఈ రెండు కర్రీస్ స్టార్ట్ చేశాను కదా ఎల్లుండి తెప్పించుకుందుగానే అంటే ఈ లోపు గారు కూడా కాల్ చేశారు నేను వస్తున్నాను పిల్లల్ని ఎవరైనా కిందకు పంపించమ్మా అని చెప్పేసి చెప్పారు అది విని మావయ్య గారికి ఫోన్ చేసి తాత నాకు చికెన్ తీసుకురండి అని చెప్పి చెప్పాడు అనుకుంటే ఇక అందుకనే మామయ్య గారు ఆ మామిడికాయలతో పాటు చికెన్ కూడా తీసుకుని వచ్చేసారు చూసారు నాకు అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అన్నట్టు నాకు లాస్ట్ వీడియోలో ఒకరు అంటే మన ఫ్యామిలీ మెంబర్ నాకు మెసేజ్ పెట్టారండి ఏంటి అంటే ఆ వీడియో చూసి అత్తగారు మామగారు లేకపోతే ఎన్ని కబుర్లైనా చెప్తారు అని మెసేజ్ చేశారండి ఆ టైంలో ఇలా ఎందుకు పెట్టారా అని నాకు అనిపించిందండి అంటే కొద్దిగా ఫీల్ అయ్యాను కానీ నాకు ఈ టైంలో ఆవిడ అన్నది కూడా నిజమేనా అని అనిపించిందండి అదేంటి అంటే ఇప్పుడు నేను ఈ పెసరట్లు చేసేటప్పుడు టైం వేస్ట్ ఎందుకు లేని చెప్పేసేసి అల్లం పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసేసాను విషయం ఏంటంటే అంత ఓపిక లేక టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి దాంట్లో వేసేసాను అదే అత్తయ్య గారు మామయ్య గారు ఉండి ఇక్కడ టిఫిన్ చేస్తుంటే కనుక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా అల్లం కట్ చేసి పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి ఈ మూడు కలిపి దోశలు వేసేదాన్ని అంటే దోశ మీద చల్లుతూ పెసరట్లు మామూలుగా వేసేదాన్ని ఇప్పుడు నాకు ఆ విషయం గుర్తొచ్చింది అలానే పెసరట్లలో ఉల్లిపాయలు నేత్తో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకో దోశలు అయితే కనుక పైన కొద్దిగా కారపొడి ఉంటే కనుక కారపొడి చల్లి నెయ్యి వేసినా కూడా పెసరట్లు చాలా బాగుంటాయి ఇక ఇప్పుడైతే కనుక ఈ బకెట్లో కొద్దిగా నీళ్లు పోసేసి ఈ చున్నీని దీంట్లో ఒక ఐదు నిమిషాలు నానబెట్టేస్తున్నాను ఎందుకంటే ఈ చున్నీ బాగా వెలుస్తుందండి ఈ వెలిసిన అంటే వచ్చిన ఈ కలర్ వాటర్ నాకు కావాలి అది కూడా ఎందుకో చెప్తాను ఇది మా వారి షర్ట్ అండి కానీ ఇది చాలా ఇష్టంగా కొన్నాను చాలా బాగుంది అని చెప్పేసి కానీ ఎందుకో షర్ట్ ఇలా కలర్ పోయింది దాన్ని నాకు అలా వదిలేయాలనిపించలేదు అందుకని ఈ షర్ట్కి ఎప్పుడు గంజి పెట్టినా సరే నేను ఇలానే చేస్తాను అదేంటి అంటే ఇప్పుడు ఈ చున్నీ తెడిపా కదా ఈ వాటర్ కూడా అంటే ఈ వాటర్ షర్ట్ కలర్ రెండు ఒకే కలర్లో ఉంటాయి అందుకని ఈ కలర్ వాటర్లో కొద్దిగా గంజి పోసేసి ఇప్పుడు షర్ట్కి నేను గంజి పెడతాను ఇలా అంటే ఈ వాటర్తో గంజి పెట్టడం వల్ల షర్ట్ కలర్ కూడా అది ఒరిజినల్గా అంటే నేను కొన్నప్పుడు ఏ కలర్ ఉందో సేమ్ అదే కలర్ వస్తుంది ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను ఇప్పుడు ఇది పెట్టి ఆరేస్తున్నాను అంటే వాటర్ వేరే కలర్లో కనిపిస్తుంది కానీ ఈ వాటర్ షర్ట్కు పెట్టేసరికి చక్కగా షర్ట్ నేను ఫస్ట్లో ఏ కలర్తో షర్ట్ కొన్నానో అదే కలర్తో ఉంటుంది ఇప్పుడే కాదండి ఎప్పుడు ఈ షర్ట్ వాష్ చేసి గంజి పెట్టాలన్నా సరే ఇదే ప్రొసీజర్ నేను ఫాలో అవుతాను ఇది ఆరిన తర్వాత షర్ట్ ఎలా ఉంటుందో మీకు లాస్ట్లో నేను చూపిస్తాను ఇంకా పిల్లలైతే కనుక ఆల్రెడీ వాళ్ళు టిఫిన్ చేసి కూడా చాలాసేపు అయింది సర్లే అని చెప్పేసి ఇంట్లో కొద్దిగా సపోర్ట్గా ఉంటే వాళ్ళకి అవి ఒలిచి ఇచ్చేస్తున్నాను ఇక వాళ్ళకి అంటే ఈ సమ్మర్లో నేను ఎక్కువగా వాళ్ళకి ఫ్రూట్స్ లేదా జ్యూసెస్ ఇవ్వడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను మార్నింగ్ మాడికెళ్ళు తెచ్చారు కదా అది కూడా కొద్దిగా రసం తీసేసి అంటే వాటర్ కలపకుండా ఇలా జ్యూస్ తీసేసి దీంట్లో కొద్దిగా బెల్లం పొడి కలిపేసి బాక్స్లో వేసి డీప్లో పెట్టేస్తాను అంటే ఐస్ క్రీమ్ ఉంటుంది కదా అలా పెట్టేస్తానండి పిల్లలు కూడా జ్యూస్ తాగటం కంటే కూడా ఇలా ఐస్ క్రీమ్లాగా తింటే వాళ్ళు ఇష్టంగా అంటే ఇష్టపడి తింటూ ఉంటారు అందుకనే వాళ్ళ కోసం మాత్రం ఇలా పెట్టేశాను ఇక ఇప్పుడు నేనైతే కనుక ఒక గ్లాస్ జ్యూస్ తాగేసేసి కొద్దిగా రెస్ట్ తీసుకుంటాను అంటే పని కూడా పెద్దగా ఏం లేదు అయినా సరే చిన్న చిన్న పళ్ళు కనిపిస్తూనే ఉంటాయి కానీ ఎక్కువగా నాకు ఫ్రూట్ జ్యూసెస్ తాగటం కానీ ఫ్రూట్స్ తినటం కానీ చాలా ఇష్టం ఎక్కువగా ఇవి అంటే సమ్మర్లో అయితే కనుక ఇంకా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను ఇక ఈ బట్టలైతే కనుక నిన్న పెట్టి ఆరేసాను ఇక ఇప్పటివరకు తీయలేదు చెప్పాను కదా పనులు ఏవీ లేవు అనుకున్నా సరే ఇంట్లో ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు ఈ బట్టలన్నీ పోల్డ్ చేసేసి కబోల్స్లో పెట్టేస్తాను ఇక తెలిసిన విషయం కదా ఐరన్ చేయాలి అంటే కనుక అవసరం ఉన్నప్పుడు ఒక షర్ట్ తీసి మాత్రమే నేను ఐరన్ చేస్తాను ఇక ఇప్పుడు ఈ పని అయిపోయిన తర్వాత ఈ షర్ట్స్ మొత్తం కబోర్డ్స్లో పెట్టేస్తే కనుక ఇప్పటివరకు మాత్రం నిజంగా చెప్తున్నా వెతికి చూద్దామన్నా సరే ఏ పనిలో లేవు ఇక బోన్ చేసేసి ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కొద్దిగా బయటికి వెళ్ళాల్సిన పని ఉంది అంటే విహాస్కి పెరుగనల్లో మామిడికాయలు అంటే కోసే రసాలు కాకుండా కట్ చేసే మామిడికాయలు ఉంటాయి కదా అవి చాలా ఇష్టం దానికి అలానే ఇంట్లో ఫ్రూట్స్ కూడా అయిపోయినాయి ఇక అవి ఈవినింగ్ వెళ్ళి తీసుకుని వద్దాం అనుకుంటున్నాను అంటే విహాస్ నేను వెళ్దాం అనుకుంటున్నాము ఈసారి ఇక ఇప్పుడైతే కనుక ఈ బట్టలన్నీ కప్బోర్డ్స్లో పెట్టేసేసి బోన్ చేసి రెస్ట్ తీసుకుంటాను ఇక తర్వాత ఈవినింగ్ అనేవి ఇక మళ్ళీ పనులు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇంట్లో ఒక ఐదు నిమిషాలు నాకు టైం దొరికినా సరే నేనేం చేస్తాను తెలుసా ఫోన్ తీసుకొని మీరు ఏమైనా మెసేజెస్ పెట్టారా వాటికి ఏమైనా రిప్లై ఇవ్వాలని మాత్రం నిజంగా చెప్తున్నా ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రం నేను చూస్తూ ఉంటాను ఎప్పుడు ఇక ఈ పని అయిపోయి నేను బోన్ చేసి రెస్ట్ తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళి అంటే వాక్పూల్ డిస్టెన్స్లోనే మాకు ఈ ఫ్రూట్స్ దొరుకుతాయండి ఇక ఇవి తీసుకొని అయితే కనుక వచ్చేసాను ఇవైతే కనుక విహాస్ విషయాలు ఇద్దరు పెరుగడల్లో తింటారు నాకు కూడా చాలా ఇష్టం పెరుగణలో మామిడికాయ తింటాం అలానే రేపు పూజకి మల్లె పిల్లలకైతే కనుక స్నాక్స్ ఏమీ చేయలేదు పొద్దున కదా కొద్దిగా ఇడ్లీ పిండి ఉందని చెప్పేసి ఇప్పుడు మూడు ఇడ్లీ వేసి లేకపోతే ఒక చిన్న దోశ వేసి కూడా ఇచ్చేస్తాను నేను బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా అంటే చట్నీ లేదని చెప్పేసి చట్నీ చేసి కూడా పెట్టేసాను ఫ్రిడ్జ్లో ఇది రేపు మార్నింగ్ కూడా యూజ్ అవుతుంది నాకు ఇప్పుడు పిల్లలకి టిఫిన్ వేసి ఇచ్చేసిన తర్వాత ఇక ఇప్పుడైతే కనుక ఇక ఇప్పుడైతే కనుక చికెన్ తీసి అంటే ఫ్రిడ్జ్లో చికెన్ తీసేసి చికెన్ వండటం కూడా స్టార్ట్ చేశాను ఒక పక్క చికెన్ ఉడుకుతూ ఉంది ఇక నేను బయటకు వచ్చి కొద్దిగా చల్లగాలి కూర్చొని మెసేజెస్ ఏమైనా వచ్చినాయా అలానే కొద్దిగా యూట్యూబ్ వర్క్ కూడా ఉంది ఆ వర్క్ చేసుకుంటూ అటువైపు కోర్ చూసుకుంటూ నా పని నేను ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను నేను లాస్ట్ టైం చెప్పాను కదా ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటేనే అంటే ఇప్పుడు కూర్చొని ఈ వీడియో గురించి ఎడిటింగ్ చేద్దామని చెప్పి కూర్చుంటేనే నేను మెసేజ్ చూసి లాస్ట్ వీడియో అనేది పోస్ట్ చేశాను అసలు ఇదే కనుక ఇది మొన్న మంగళవారం పోస్ట్ చేయాల్సిన వీడియో ఇంకా ఇప్పటివరకు ఇది అయిపోయిన తర్వాత కొద్దిగా మల్లెపూలు తెచ్చా కదా పూజకి ఈ మల్లెపూలు కొద్దిగా అంటే చిన్న చిన్న మొగ్గలు అలానే పనికిరాని పూలు ఏమైనా ఉంటే కనుక వాటిని సపరేట్ చేసేసి మంచి పూలు మొత్తాన్ని పక్కన పెట్టేసుకుంటాను ఈ పని రేపు మార్నింగ్ చేద్దాము అంటే కనుక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది పూజ చేసుకోవడానికి ఇక అందుకని ఇప్పుడు ఈ మల్లెపూలు అంటే మంచి పూలు మొత్తాన్ని ఒక పక్కన పెట్టేసేసి చిన్న చిన్న మొగ్గులు అవి ఉంటాయి కదా అవి కూడా సపరేట్ చేసేస్తున్నాను ఇక అంటే ఇది పని చేసుకుంటూ అటు వంట కూడా నేను ఫినిష్ చేశాను ఈ హాలిడేస్లో పిల్లలకు మాత్రం హాట్స్టార్లో మహాభారతం రామాయణం ఉన్నాయండి అవి చూపించండి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు అలానే వాళ్ళకి తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటారు ఒక రెండు మూడు ఎపిసోడ్లు మన దగ్గరుండి చూపిస్తే కనుక చక్కగా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు విషయాలు వాళ్ళు అయితే కనుక ఆల్రెడీ రెండు చూసేశారు మళ్ళీ వాటిని మళ్ళీ స్టార్ట్ చేశారు ఇప్పుడైతే కనుక రామాయణం చూస్తున్నారు మీరు కూడా మీ పిల్లలకి ఒక్కసారి అంటే రెండు మూడు ఎపిసోడ్లు అలవాటు చేసి చూడండి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు ఇంటికి తెచ్చుకునే ఫ్రూట్స్ అంటే మామిడికాయలు తర్వాత సపోటాలు కానీ బొప్పాయిలు కానీ ఏవైనా సరే కొద్దిగా దోరగా ఉన్నాయి తెచ్చుకుంటేనే నెక్స్ట్ డే కల్లా చక్కగా పండుతాయి బొప్పాయిలు మాత్రం ఇలా అంటే బొప్పాయి టేస్టీగా ఉన్నది కావాలి అనుకుంటే కనుక బొప్పాయి ఎప్పుడు పైన సాఫ్ట్గా ఉండేటట్టు అలానే కొద్దిగా ఇలా దోరగా పండిన కాయల్ని తెచ్చుకుంటే కనుక ఇలా పేపర్లో మొత్తం ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డే చక్కగా పండిపోతాయి లేకపోతే రెండో రోజైనా సరే పండిపోతాయండి పేపర్లో ఇలా చుట్టి ఉంచడం వల్ల వీటిని ఇప్పుడు ఇలా పక్కన పెట్టేస్తున్నాను కొద్దిగా గాలి తగిలే చోట పెడతాను ఇక ఈ పుచ్చకాయ అయితే కనుక పక్కన పెట్టేసేసి చికెన్ కూడా వండేసాను ఇంకా వీళ్ళకి భోజనం పెట్టేస్తే మాత్రం సరిపోతుంది చికెన్ కర్రీ చాలాసార్లు వీడియోస్లో చూపించా కదా కానీ ఇప్పుడు వీడియో తీద్దామన్నా అంత ఓపిక లేక కర్రీ చేసేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ చికెన్ రైస్లో కాకుండా కొద్దిగా మసాలా రైస్ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేశానండి కానీ చాలా బాగుంటుంది అంటే టేస్ట్ బాగుంటుంది అంతే సింపుల్గా చేసుకోవచ్చు కొద్దిగా నెయ్యి వేసి ఆ నెయ్యిలో నాలుగు దాసిన చెక్కలు నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసేసి బిర్యానీలో వేస్తాం కదా బిర్యానీ ఆకులు వాటిల్లో వేసే ఐటమ్స్ ఏవి ఉన్నాయో అవి ఒక్కొక్కటి వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బాస్మతి రైస్ అంటే ఒకటికి ఒకటిన్నర లేదా కొద్దిగా నీళ్లు పోసేసి దాంట్లో బాస్మతి రైస్ వేసేసేయండి కొద్దిగా సాల్ట్ వేసి లాస్ట్లో కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆ రైస్ చేసి వీళ్ళకి పెట్టానండి కానీ చాలా టేస్టీగా ఉంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీలైతే నేను ఎప్పుడైనా సరే చూపిస్తాను ఇక ఇప్పటివరకు తీసుకున్న ఈ వీడియోస్ని ఎయిటింగ్ చేద్దామని చెప్పి కూర్చున్నాను కానీ ఎయిటింగ్ అయితే కంప్లీట్ చేయలేదు అని ఇక్కడ పెండింగ్ పెట్టారండి ఈ వర్క్ని ఇక మార్నింగ్ నేను బయట షర్ట్స్ ఆరేసా కదా అది ఒకసారి చూపిస్తానండి కానీ నేను ఫస్ట్ ఏ కలర్లో ఉన్నప్పుడు షర్ట్ కొన్నాను ఆ కలర్లోనే చక్కగా నీట్గా ఉంది షర్ట్ మాత్రం అలానే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం అప్పటివరకు థ్యాంక్ యూ